ఎలక్షన్ వన్ సైడ్ వార్ అనుకుంటున్నాను జగన్ గారికి. ఎందుకంటే జగన్ గారు సామాజిక న్యాయమని, సుస్థిర పాలన పథకాలు, నవరత్నాలని పథకాలని ఇచ్చిన వాగ్దానాలు కాకుండా ఎక్కువగా చేశారు. దాని గురించి ప్రజల్లో ఎక్కువగా గతంలో రాష్ట్రంలో ఏ రాష్ట్రం ఇవ్వని పథకాలు మన రాష్ట్రం ఇస్తున్నారు. ప్రస్తుతానికి పెన్షన్ పెంచడం, 3,000 రూపాయలు చేయడం కానీ, ఇది ఏ రాష్ట్రంలో లేదు. ఎక్కింత మన రాష్ట్రంలో ఇన్ని పెన్షన్లు కానీ అలాంటి పథకాలు ఇస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పేదలకు అనుకూలంగా చేస్తున్నారు. మరి పథకాలు ఇలా పెంచడం వల్ల, డబ్బులు ఇలా ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అన్నారు కదా. ఏమండి ఆయన ఆయన మేనిఫెస్టోలో ఏమంటున్నాడు, దీన్ని మించి తలమించేలా చేస్తానంటున్నాడు. ఇప్పుడు బస్సులు ఫ్రీ అంటున్నాడు, లేకపోతే 3 సిలిండర్లు ఫ్రీ అంటున్నాడు. ఈ మరి ఈ పథక దానివల్ల అది ప్రజలకు అవదా, దీన్ని మించి చేస్తానన్నాడు. ఇప్పుడు ఈయన చేస్తే తప్పు అంటున్నాడు. ఆయన దీన్ని మించి చేస్తున్నాడు అంటే ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు డబ్బు? ఆయన సొంత దుబ్బు ఇస్తారా? అది ప్రజలదే కదా. అదండి ఇప్పుడు మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, మరి జగన్ గారు ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళిద్దరు కలవడం వల్ల? ఏ ఎఫెక్ట్ పడదు. మరి జగన్ గారు ఏమైనా భయపడతారు అనుకుంటున్నారు వాళ్ళిద్దరు? వాళ్ళ వల్ల భయపడరు. ఎందుకంటే 2019లోని మీ బానిసత్వం నుంచి నేను బయట తీసుకొస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. నేను పార్టీ పెట్టిందే బానిసత్వం నుంచి, నేను ఎవరి జెండా మోయవలసిన పని లేదు అన్నాడు. అలాంటి ఆయన మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఆ జెండా మోయమంటున్నాడు. అంటే ఇంకా బానిసత్వం అంగీకరిస్తున్నాడు అతను. పవన్ కళ్యాణ్ గారు అంటారు ఈసారి మేము గెలిచిన తర్వాత వైసీపీ నాయకులు రోడ్ల మీద కొడతామంటున్నారు కదా. అసలు ఆయనకి కనీసం ఆయన పోటీ చేసి ఇక్కడ నగ్గర చూపించమనండి పవన్ కళ్యాణ్ గారిని. అప్పుడు వైసీపీ నాయకులు ఏం చేయాలి? తర్వాత ఇన్ని పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ విన్ అయిందే. ఈ పథకాలను ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకే వస్తానే, పార్టీ విధంగా చేస్తున్నారంట. అది తప్పండి. వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఒక పార్టీ కార్యకర్త కూడా ఇన్వాల్వ్ లేదు దాంట్లో. ఒక రూపాయి లంచాలు తీసుకోవడం అన్నది లేదు ఈ నిర్మాణంతో. అందరికీ కనీసం నిన్న పెన్షన్లు ఇస్తారు, కొత్త పెన్షన్లు 386 వచ్చినాయి మా మండలానికి. దాంట్లో ఇంచుమించు తెలుగుదేశం వాళ్ళకే వచ్చేసింది చాలా మట్టుకి. ఆయన మేము బాధపడము. ఎందుకంటే ఆయన కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అందరికీ ఇవ్వకుండా వాళ్ళే మారుతారని చెప్పారు. అదే విధంగా అందరికి ఇచ్చాం. దానివల్ల ఆ వైసీపీ వాడు కానీ తెలుగుదేశం అని మేము చూస్తలేదు. సామాజిక న్యాయం ప్రకారం ఇచ్చేస్తున్నాం, వాళ్ళ అర్హులతో ఇమ్మని చెప్పారు, అర్హులు అనేది ఇచ్చేస్తున్నాం. మరి వైఎస్ రేమిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, మరి నెక్స్ట్ ఏపీలో పోటీ చేస్తాం అనుకుంటున్నారు, మరి ఎలా ఉండబోతుంది సార్? ఆవిడ పోయింది ఏంటంటే కాంగ్రెస్ ఇక్కడ తుడిచిపెట్టుకుపోయింది. ఎలాగంటే ఆవిడ ఆంధ్రాన్ని ఎడదీసి 2 రాష్ట్రాలు చేసినప్పుడే కాంగ్రెస్ కనీసం ఒక జెండా మోసిన అదుల్లేడు ఇక్కడ. దాంట్లోకి వెళ్ళి ఆవిడ ఏదో చెయ్యాలంటే గతంలోని జగన్ గారిని ఇబ్బంది పెట్టారు వాళ్ళు, సోనియా గాంధీ వీళ్ళు కలిసి. ఆయన చేసేది ఏమన్నా పాదయాత్ర, మా నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో ఓదార్పు యాత్ర అని చేస్తే వాళ్ళకే వద్దు కుదరదని వాళ్ళని వ్యతిరేకించి టీడీపీతో కుమ్మక్క అయ్యి, తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్క అయ్యి కాంగ్రెస్ అలా చేసింది. దానికి చేసిన అది జనాలు అందరూ చూశారు. దాని ప్రయత్నం ఇంతకుముందు తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా. అలాంటి కాంగ్రెస్ వ్యతిరేకం పుడితే కాంగ్రెస్ తెలుగుదేశం ఒకటవుతే ఇక్కడ దానివల్ల అనుకూలం ప్రజలు ఇదివరకు అంత అమాయకులు కాదు, తెలివైన వాళ్ళు. మరి ఇప్పుడు చూస్తుంటే వైఎస్ఆర్ కుటుంబంలోనే 2 పార్టీలుగా చీలారు కదా, ఇప్పుడు జనాల్లో కూడా ఓట్లు ఏమన్నా చీలే అవకాశాలు ఉంటాయా? ఏం అవకాశాలు, ఒకవేళ ఏదన్నా చీలితే అది పొత్తు అన్నది ఒకవేళ ఉంటే కాంగ్రెస్కి, టీడీపీలో ఉన్న కానీ ఆ టీడీపీ ఓట్లే చీలితే తప్ప వైఎస్ఆర్ అన్న వాళ్ళు ఎవరు వెళ్ళరు. ఎందుకంటే కాంగ్రెస్ అంటే అసహించుకున్నారు ఇదివరకే. దానికి ఏ నాయకులని కార్యకర్తలు అనేది ఎవరో లేరు. దాని గురించి అది మనం భయపడాల్సిన జగన్ గారికి దానివల్ల మైనస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి లోకేష్ గారు అన్నారు మీ అవినీతి మొత్తం చూస్తున్నాం, రెడ్ బుక్లో రాస్తున్నాం అన్నారు, ఆ రెడ్ బుక్ చూసి అని జగన్ గారు భయపడతారు అనుకుంటున్నారా? అది భయపడవలసిన పని అండి. లోకేష్ గారు అన్నది రాజకీయం తెలీదు, అతను మాట్లాడే విధానం తెలీదు. వాళ్ళ నాన్నగారు 14 సంవత్సరాలు చేశాడు, ఏం అభివృద్ధి చేశాడని, ఏం చేసేసాడని. ఇప్పుడు ఈయన చేసింది పేద ప్రజలకు ఇవ్వడం, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం. అది తప్పు అంటే అది వాళ్ళ ప్రభుత్వంలో ధనికులను ధనికులు చేశారు, పేదోడిని ఎప్పుడు పేదోడిలాగా ఉంచారు. ఈయన అలా కాదు, పేదోడిని పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు సామాజిక న్యాయమని ఇప్పుడు బీసీలకి ఇన్ని పథకాలు కానీ ఇన్ని పదవులు కానీ ఎప్పుడైనా వచ్చినా ఒక జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చిందో. బీసీ అనే అన్న ఊళ్ళన్నా కులాలుగా కులపరంగా పథకాలు వచ్చారు, ఈ పదవులు వచ్చిన ఇన్ని పథకాల వల్ల పదవుల వల్ల వచ్చినాయి అంటే ఎవరో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు. కానీ ఆయన లోకేష్ చెప్పేదంతా రెడ్ బుక్ కాదు కదా, గ్రీన్ బుక్లో రాసుకున్నా ఏమవుతుంది? ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు సార్? శ్రీ సిరికోట రంగనాథరాజు గారు. ఆయన గారు మంచిగా చేస్తున్నారు. ఆయన నిజం చెప్పాలంటే
ప్రభుత్వం నుంచి వచ్చింది కాకుండా ఆయన సొంత పెట్టుబడి పెట్టి చేస్తున్నాడు. మరి జనాల్లోకి రావట్లేదు, ఎలాంటి సమస్యలు తెలుసుకోవట్లేదు, తీర్చట్లేదు అని అంటున్నారు కదా సార్. ఎందుకు తీర్చలేదని? ఇప్పుడు నేను ఇంచుమించు ఒక 20 సంవత్సరాల నుంచి ఇంట్లో తిరిగా రాజకీయంలో తిరుగుతున్నాను. ఏ ఎమ్మెల్యే కూడా ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ కానీ వచ్చేవారు కాదు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గడప గడప నెట్టి ఇంటింటికి వెళ్ళి కూర్చొని 5-10 నిమిషాలు మాట్లాడి 15 నిమిషాలు మాట్లాడి వాళ్ళ సమస్యలు ఉంటే తెలుసుకున్నారు. ఎందుకు రావట్లేదు ఆయన? జనాలు రాకుండా గడప గడప ఎలా తిరుగుతారు? ఆయన తిరిగారు కాబట్టి పక్కగా జరుగుతారు, పక్కగా గెలుస్తారు. రఘునాథ్ గారు సీఎం అయితే ఇంకా చెప్పక్కలేదండి, షూర్. జగన్ గారే ఏదో అలాగో అంటారు, దానివల్ల ఏమైపోదు. ఆయన ఊడింతను ఏమన్నా పథకాలు తీసుకున్న వాళ్ళందరూ వేస్తే సరిపోద్ది, వాళ్ళ మనసులో ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా అక్క చెల్లెమ్మల మీదే ఆధారపడ్డాడు, వాళ్ళందరూ మనసులో ఉంది. చాలా మంది సీఎం గారు బాగానే చేస్తున్నారు, కింద లోకల్ లీడర్స్ అన్యాయం చేస్తున్నారు అంటున్నారు. లోకల్ లీడర్ ఒక అసలు ఏమీ లేదు చెప్పాలంటే, కార్యకర్తలకే కొంచెం ఏమీ లేదు, వాళ్ళే నిరుత్సాహం. కానీ పార్టీ కోసం మనం కార్యకర్తలు అందరూ నిరుత్సాహంగా ఉన్నా కానీ చేయడానికి సిద్ధపడుతున్నారు. అది ఏంది ఉంది, ఇప్పుడు వాలంటీర్ ద్వారా అందరికీ అందుతున్నాయి కదా, పోని కార్యకర్తల చేతుల నుంచి కదా కదా వెళ్ళేది. ఆయన ఇదివరకు లాగలేదు కదా, అన్ని బటన్కి ఇవ్వడం అందరూ అకౌంట్లో పడుతున్నాయి కదా, డైరెక్ట్ ఒకళ్ళ చేతిలోంచి వెళ్ళేది కదా కదా. అలాంటిటప్పుడు ఎందుకు అనవలసిన పనే ఉంది? అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసేది నెంబర్ వన్నే. పక్కాగా గెలుస్తారు. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందా? 175 అంటున్నారు కానీ అన్ని రావు, కానీ కిందట వచ్చిన మా దరిదాపుల్లో రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే తారుమారు కొన్ని మారుతున్నారు కాబట్టి సీట్లు. దాని బరి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేలు మారుతున్నారు కదా సీఎం గారు, మరి అలా మార్చుకోవాలి ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఎఫెక్ట్ వాళ్ళ వల్ల కొంచెం ఏదో గడప గడప తిరగకుండా కొంచెం ఏదైనా వ్యతిరేకం. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత మైనస్ ఉంటుంది. అంటే ఎన్ని చేసినా పేదలకి ఎన్ని చేశాడు ఇంకా చెయ్యాలి అంటారు తప్ప, నాకు ఇది ఇవ్వలేదు అదే అంటారు, ఒకటి అందిన తర్వాత ఒకటి అందలేదు అంటాడు. అదే తప్ప మాకు ఇది అందిందలేని సంతృప్తి పొందేలాడు. మనం ఎన్ని ఇచ్చినా సంతృప్తి అన్నది ఉండదు ప్రజల్లో, కాబట్టి దానికోసం ఎంతో కొంత ఉంటుంది. కానీ ఆ డయ్యానికి మనస్సాక్షిగా ఆలోచించుకుంటే వాళ్ళు మనకి ఈ పథకాలు వచ్చినాయి ఇంత వచ్చినాయి అని ఆలోచించుకుంటే కనుక కంపల్సరీ తిరిగి వైఎస్ఆర్కి వేస్తారు ఓటు ప్రజలు. ఓకే, థ్యాంక్ యూ.